అతడు సమూయేలు అతని నుండి వెళ్ళిపోవటమే తిరుగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించాడు. మనందరికి కావాల్సింది ఏంటంటే నూతన మనసు. ఇదే మనసుతో 2019 వరకు మనం వెళ్ళకూడదు. ప్రభువా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నాకు నూతన మనస్సును అనుగ్రహించు. నేనేం చేయాలి, నీ కొరకు నేను ఎలా జీవించాలి, నేను ఎలాగా మరి మార్చుకోవాలి నా జీవితాన్ని, నీ సన్నిధిలో నేను ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. అందుకనే సౌలు ఇజ్రాయేలుకు మొట్టమొదట రాజుగా చేసినప్పుడు మరి సౌలు కొన్ని విడిచిపెట్టవలసి ఉన్నాయి. అంతకుముందు తన స్థాయి ఏంటంటే మామూలు వాడి, మామూలుగా ఏం చేసేవాడండి, తండ్రితో ఉండేవాడు, మరి ఆ యొక్క గార్డెన్ అలాంటి పరిస్థితుల నుంచి మరి ఒక క్రొత్త రీతిగా మరి సౌలును తీసుకొచ్చాడు. అటువంటిప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా సౌలు ఎవరి చేతుల్లో ఉన్నాడంటే దేవుని చేతుల్లో ఉన్నాడు. కనుక సౌల్ని అడుగుతున్నాడు అన్నమాట దేవుడు, నీ మనస్సును మార్చుకోమన్నాడు. దేవుడు కనిపెడుతూ ఉంటాడు, మనందరినీ గమనిస్తూనే ఉంటాడు. మనం ఎలా జీవిస్తున్నాము ఏంటని మనం అనుకుంటాం, దేవుడు చోటలు లేదనే అనుకుంటాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే సమూయేలుని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, మళ్ళా 16లోకి వద్దామండి. బెత్లెహేమీయుడైన యెషి యొద్దకు నేను పంపించున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించున్నాను. అంటే సౌలు మీద ఉన్నటువంటి మనసును దేవుడు ఏం చేసుకున్నాడని తిరిగి మార్చేసుకున్నాడు. తన నిర్ణయము మార్చుకున్నాడు. మన పట్ల కూడా ఆయన నిర్ణయము మార్చుకుని ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇంకా మన దేవుల్లో ఉన్నప్పుడు మొట్టమొదటి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినటము నేర్చుకోవాలి. మొదటి సమయం 15 అధ్యాయం ఒకసారి తీయండి. అసలు దేవుడు సౌలుని ఎందుకు పక్కన పెట్టాడో చూద్దాము. చదవండి 1-3 వచనాలు. ఒక ఆనంద దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము, సైన్యంలో కదిపేది యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కలికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గాధవములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. చాలండి, ఇక్కడ సౌలు రాజైన తర్వాత మొట్టమొదటిగా దేవుడు ఏం చేయమంటాడంటే, ఇజ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా నేను అభిషేకించకై నన్ను పంపినని మొట్టమొదటి ఏమంటాడండి, యెహోవా మాట వినమంటాడు. మొట్టమొదట ఏం చేయాలంటే మనము దేవుని మాట వినటము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో అప్పుడు దేవుని మాట వినటము నేర్చుకోవాలి. అంటే దేవుని మాట వినడం అంటే దేవుని మాటకు లోబడటం. ఇక్కడ ఏమంటాడంటే ఇజ్రాయేలీలకు తన జనులు అండి. ఇజ్రాయేలీ ఎవరండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు అనమాట. వారి మీద రాజుగా అభిషేకించాడు. మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే సౌలే మొట్టమొదట రాజు అభిషేకించబడ్డాడు. సౌలు నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే దేవుని మాట వినాలి. దేవునికి మనము లోబడిన వాళ్ళని ఏం చేస్తాడండి, దేవుడు ఇక్కడ విసర్జిస్తాడు. ఇంకేమన్నాడంటే సైన్యములకు అధిపత్యం యెహోవా సెలవిచ్చిన చేయమనిగా అమాలేకీయులు, ఈ అమాలేకీయులు ఎవరి నుంచి వచ్చారంటే లోతు నుంచి వచ్చినటువంటి సత్తాను. ఈ ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి మరి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చిన తర్వాత యోర్దాను నది దాటినప్పుడు ఆ సరిహద్దులో ఉన్నటువంటి అమాలేకీయులు వీరికి దారిని ఇవ్వరు. ఎప్పుడైతే దారిని ఇవ్వలేదు, ఇక్కడ మరి సౌలు ఏర్పాటు చేసుకుని ఆ అమాలేకీయుల్ని నాశనము చేసి వారి నుండి ఇజ్రాయేలీని విడిపించమని ఎన్నుకున్నాడు. అంటే
ఏ ఒకరిని ఎందుకున్నాడు అంటే వాళ్ళ పట్ల ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనం ఏంటో తెలుసుకోవాలి. సౌలు ఎన్నుకున్నాడు అంటే సౌలు ద్వారా ఒక కార్యం చేయాలనుకున్నాడు, ఒక ఒక జనాంగాన్ని విడిపించాలనుకుని రాజుని చేశాడు. అసలు ఏ అర్హత ఉంది సౌలుకి? ఏ అర్హత లేదు మనలో. ఏ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన యొక్క స్వాస్థ్యము మీద దేవుడు మనకి అధికారం ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ అలాగే ఇచ్చాడు, అమాలేకీయులు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. ఇజ్రాయేలీల పట్ల అమాలేకీయులు మరి ఎలా ప్రవర్తించారో ఆ విషయం ఎవరికి తెలుసండి? దేవునికి జ్ఞాపకమే. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని సౌలుని ఎన్నుకుని ఆ అమాలేకీయుల నాశనం చేయమని దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. అయితే మరి సౌలు ఆ రీతిగా ఉన్నాడా? ఒకసారి ఎన్నుకోబడిన వారు దేవుని చిత్తంలో నడవకపోయినప్పటికీ దేవుడు కొంతమందికి ఒక అవకాశం ఇస్తాడు. మన అర్హులు కాకపోయినప్పటికీ, అనర్హులు అయినప్పటికీ అర్హులుగా చేసి అది చేసే అర్హత మనలో పెట్టి ఒక సమయం ఇస్తాడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులు మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. అంటే ఎప్పుడైతే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు వస్తున్నారో వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు అమాలేకి. అది దేవునికి ఇష్టం లేదు. నేను ఆ బిడ్డలు విడిపించి కానానికి నేను తీసుకొస్తున్నప్పుడు ఈ అమాలేకులు అడ్డుకోవడం దేవునికి ఇష్టం లేదు. అవును, దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన కార్యాలు మన ద్వారా జరిగించినప్పుడు, కొన్ని మనకి ఎదురైనప్పుడు వాటిని విడిపించడానికి దేవుడు మనల్ని ఒకరిని ఏర్పాటు చేస్తాడు. ఇజ్రాయేలీల కోసం మొట్టమొదటిని ఎవరు ఎన్నుకున్నాడంటే మోషే ఎన్నుకున్నాడు, తర్వాత యెహోషువ ఎన్నుకున్నాడు. అయితే ఆ తర్వాత రాజు లేడని వీరందరూ ప్రార్థన చేసి ఏడ్చినప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు మరి సౌలును ఒక రాజుగా ఇచ్చాడు. అవును, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి మరి మనకి ఏది కావాలో అడిగినప్పుడు అది మనకి ఇచ్చినప్పుడు జ్ఞానముతో దాన్ని మనము గ్రహించి దాన్ని మనము తీసుకోవాలి. ఇంకా ఏముండడండి, కాబట్టి నేను పోయి కనికరింపక అమాయకులను అర్థం చేయమంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే సౌలుకి ధైర్యం ఇచ్చాడు, యుద్ధం చేసే సామర్థ్యం ఇచ్చాడు, ఒక రాజు అని అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఏమంటాడంటే అమాయకుల్ని ఓడించమంటున్నాడు. నేను నీకు తోడుగా నేను ఉంటానంటున్నాడు. మరి నా మాట వినమని ఇక్కడ అంటున్నాడు. అయితే బొత్తిగా పాడు చేయమంటున్నాడు, మామూలుగా కాదు. ఎవ్వరూ ఒక్కరు కూడా శేషము కూడా మిగలడానికి వీలే, ప్రతి ఒక్కరిని కూడా నిర్మూలన చేయమంటున్నాడు. ఆ విషయంలో మరి సౌలు ఇక్కడ ఫెయిల్ అయినట్టుగా మనము చూస్తున్నాం. మరి అదే అధ్యాయంలో ఒకసారి పదవచనం చదవండి. అప్పుడు యెహోవా సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను, కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ ఏమంటాడండి, ఏం గైకొనలేదండి, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు. దేవుడు మనకు కొన్ని కండిషన్స్ పెడతాడు, కొన్ని ఇస్తాడు, అవి మనం తప్పకుండా వాటిని మనము పాటించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఎవరి దగ్గరికి వచ్చిందండి, సౌలు దగ్గరికి రాలా, సమూయేలు దగ్గరికి వచ్చింది. ఎవరైతే అభిషేకించారో ఆ యొక్క సమూయేలు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే సౌలు నా ఆజ్ఞలను వెనుక తీసి అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కైకొనకపోయాను, గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడండి, రాజుగానే చేశాడు, కానీ ఆ రాజు ఆయన అధికారాన్ని దేవుడు వెనక్కి తీసుకుంటున్నాడు. ఏమో ఒక దినాన్ని మన విషయంలో కూడా మనకు కూడా అన్ని ఇచ్చి మన నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వెనక్కి తీసుకుంటామేమో. కనుక భయం కలిగి ఉండాలి, దేవుని విషయంలో భయం కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీని విషయంలో నేను దీన్ని తీసుకోవాలి, దీన్ని అనుసరించాలి, దేవునికి ఇష్టంగా నేను జీవించాలని మనము అనుకోవాలి. అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఒకవేళ దేవుడు మనల్ని రక్షించినందుకు అనవసరంగా ఈ కుటుంబాన్ని రక్షించాను, ఈమెని రక్షించాను, అనవసరంగా ఈమెకి స్వస్థత ఇచ్చాను, అనవసరంగా ఈమెని ఐశ్వర్యవంతురాలు చేశాను,
అనవసరంగా ఈమెని మరి కాపరిగా చేశాను అని ఒకవేళ పశ్చాత్తాపడుతున్నాడేమో. మనం ఆ స్థాయికి వెళ్ళకూడదు. ఇక్కడ అంటున్నాడు, మన దేవుడు మన యందు ఆనందించాలి కానీ పశ్చాత్తాపడకూడదు. ఇక్కడ సౌలు విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. అంతేకాకుండా ఏమంటాడంటే, మరి ఎప్పుడైతే ఈ యొక్క అమాలేకీయులను పూర్తిగా హతము చేయకుండా శేషముగా కొంతమందిని వదిలిపెడతాడు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మేకలు గొర్రెలన్నిటిని చంపమన్నప్పుడు అవన్నిటినీ అసలు లేకుండా చేయమంటున్నాడు. అయితే మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, దేవుని మాట వింటాము కానీ ఎక్కడో కొన్ని మన హృదయాల్లో ఉంచేసుకుంటాం, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం, కొన్ని ఆచారాలు విడిచిపెట్టాం. ఏ దేవునికి దేవుడిలో ఉంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, కానీ ఎక్కడో దేవునికి ఇష్టం లేనివి మన హృదయాల్లో ఉంచేసుకుంటాం. ఇక్కడ ఏమంటాడంటే, మరి యుద్ధం అయిపోయింది, అమాలేకీయుల మీద యుద్ధం అయిపోయింది, మరి సౌలు అక్కడ ఏం చేశాడంటే కొన్ని మరి పశువులను గొర్రెలను మరి కొన్ని మేకలను వాటిని ఉంచుతాడనమాట. అప్పుడు దేవుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి అంటాడు, సౌలు చేసిన పని ఏంటి, నేను సమూలంగా నాశనము చేసి రమ్మంటే సౌలు చేసినటువంటి పని ఏంటన్నప్పుడు వెంటనే సమూయేలు మరి సౌలు దగ్గరికి వస్తాడు. ఏం చేసావు అని అడిగినప్పుడు, ఏం చేశాను, నేను దేవుడు చెప్పినట్టే నేను చేశాను అని. మనం కూడా అనగనుకుంటాం, మన దేవుళ్ళలోనే ఉంటున్నాం, దేవుడు చెప్పినట్టే వింటున్నాం, ఇది దేవుడికి ఇష్టమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, ఎక్కడో కొన్ని మనలో ఉండిపోతూ ఉంటాయి, వాటిని మనం తీసేసుకోవాలి. అవి తీసుకోలేనప్పుడు దేవుడికి మనము కొంచెం దూరంగా అయిపోతాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మరి అక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని స్వరాలు కొన్ని గొంతులు వినిపిస్తున్నా, ఏంటి అన్నప్పుడు, ఇవి దేవునికి బలి ఇద్దామని నేను వీటిని భద్రపరిచానంటాడు. దేవునికి బలి ఇస్తాడంట. అంటే మనం ఎలా అనుకుంటామంటే, ఇది కరెక్టే, ఇది దేవుని కొరకే నేను చేశాను అని మనల్ని మనం ఒక్కొక్కసారి సరిపెట్టుకుంటూ ఉంటాం. కనుక మనం అలాంటి మనం చేయకూడదు. దేవుని చిత్తం ఏంటనేది తెలుసుకోవాలి, అది మనం పూర్తిగా చేయాలి. ఆ మధ్యలో కొన్ని మనం నష్టపోయినా పర్వాలేదు, ప్రభు మన కొరకు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మనము చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. దేవునికి ఇష్టము లేని దేవునికి వ్యతిరేకంగా కూడా మనం ఏమీ కూడా మనము చేయకూడదు. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, ఇదే 16 అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ మరి నీ కొమ్మును తైలంతో నింపుకొను బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క రూటు ఆలోచన మొత్తం మారిపోయింది. ఇక్కడ సౌలు ఏం చేశాడండి, పక్కన పెట్టేశాడు. అందుకని ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడండి, మరి యెషయా ఇంటికి సమూయేలుని పంపిస్తున్నాడు. ఇక్కడ ఏంటో మనము చూద్దామండి. 16:7 వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇక్కడ ఒక మాట ఇస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడండి, యెషయా ఇంటికి సమూయేలు వచ్చాడు. అక్కడ సౌలును అభిషేకించింది కూడా మరి సమూయేలు, ఇక్కడ దావీదుని అభిషేకించడానికి పంపించింది కూడా ఇద్దరు, రెండు చోట్ల వెళ్ళింది ఒకటే సమూయేలు ప్రవక్త. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇక్కడికి వచ్చాడు, యెషయా ఇంటికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, కూర్చుని ఇక్కడ ఏలీయాబును చూశాడు. ఫస్ట్ పెద్ద కొడుకు యెషయా కుమారుడైనటువంటి ఏలీయాబును మొట్టమొదటి చూసి, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఈయన్ని ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను, నేను ఏ పని మీద అయితే దేవుడు అని పంపించాడో నేను అభిషేకించబోయేవాడు ఈయనే అని తను అనుకుంటున్నాడు మనసులో. అనుకునేటప్పుడు వెంటనే దేవుని స్వరము మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, నేను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఎందుకంటే సౌలు సైన్యంలో ఏలీయాబు పనిచేస్తున్నాడు, ఒక సైనికుడుగా పనిచేస్తున్నాడు. యెషయా కుమారులు అందరూ కూడా అక్కడే పనిచేస్తున్నారు, సైనికులుగా పనిచేస్తున్నారు. కనుక సైన్యంలో పనిచేసేవారు ఎత్తుగాను మరి
బలవగాను చక్కగా ఉంటారు. అలా ఒక పద్ధతిలో ఒక క్రమంలో ఉంటారు. అలా చూసుకుని సమూహలు ఏమంటున్నాడంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడు ఇతనేమో అని అనుకున్నప్పుడు మరి దేవుడు స్వరము అతనిని ఒక మాట అంటుంది, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనం ఏం చూస్తామంటే బాహ్యము చూస్తాం. బాహ్యము చూసి వీళ్ళు మంచివాళ్ళు లేకపోతే వీళ్ళు విధి వాళ్ళు అది అని మనకు మనము నిర్ణయించుకుంటాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఆ బాహ్యము కంటే ఆంతర్యము చాలా ముఖ్యము. దేవుడు బాహ్యము కంటే ఆంతర్యాన్ని చూస్తాడు. కనుక మన ఆంతర్యాన్ని మనం ఎక్కువగా సరిచేసుకోవాలి. మన ఆంతర్యంలో మన దేవునికి వ్యతిరేకమైనవి ఏమున్నాయో అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. దేవుడు మనకి ఈ రోజు వరకు ఈ యొక్క మందిరంలో ఈ క్షణం వరకు ఈ పరిశుద్ధ ఆదివారం లేకపోతే ఈ పునరుద్ధరణ దినము మనకి ఇచ్చాడంటే మనకి మనం సరిచేసుకోవడానికి, ఎందుకంటే మనం ఏదైనా సరిచేసుకోవాలంటే ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధికి కానీ ఆయనకి కానీ దూరముగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. కానీ ఇంకేమంటున్నాడంటే, నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు. యెహోవా ఏం చూస్తాడండి? హృదయమును లక్ష్య పెడతాడు. యెహోవా ఏం చూస్తాడండి? హృదయమును చూస్తాడు. చాలా మంది మనుషుల వైపు చూసినప్పుడు వీళ్ళ ఇది వీళ్ళ సంపన్నులు వీళ్ళ అర్హులు వీళ్ళు చాలా పెద్దవాళ్ళు వీళ్ళు బాగా చదువుకున్నారని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాగా చూడడు. ఇక్కడ ఏమంటాడంటే తర్వాత అభినాదాబు వస్తాడు. అభినాదాబు రెండో కుమారుడు వచ్చినప్పుడు ఆ విషయంలో కూడా ఇతడేమో అని అనుకుంటాడు. తర్వాత షమ్మ వస్తాడు. ఇలాగా కుమారులు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పుడు వీళ్ళేమో వీళ్ళలో ఒకరిని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు నన్ను పంపించాడేమో అని అనుకున్నప్పుడు, కానీ అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ పదకొండవ వచనం ఒకసారి చదవండమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వాని పిలువ నప్పించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువ నప్పించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునే ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే అని నేను కోరుకున్నవాడు ఇతడే కోరుకున్న వాడిలో మనం ఉండాలి. నేను కోరుకున్నవాడు ఇతడే అంటే దేవునికి ఒక స్పష్టత ఇక్కడ కనిపిస్తుంది. దేవునికి ఇక్కడ ఒక స్పష్టత ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మరి యెషయాతో మాట్లాడుతున్నాడు సమూయేలు, నీ కుమారులు అందరూ ఇక్కడైనా ఉన్నారు ఇక్కడే ఉన్నారా అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడండి, ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఎనిమిదో వాడు ఎక్కడున్నాడండి? గొర్రెలు మేపుచ్చు ఎక్కడున్నాడండి? అడవుల్లో ఉన్నాడు. అయితే అతనిని పిలువనప్పుడు అతను ఏమంటున్నాడు? తీసుకురమ్మంటున్నాడు. అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా చూడండి, అడవిలో ఉన్నటువంటి దావీదు కోసము సమూయేలు ఏం చేస్తున్నాడండి? కూర్చున్నాడు, వెయిటింగ్. నిజంగా దేవుని చిత్తంలో మనం ఉంటే మన కోసం కూడా దేవుడు మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన కోసము ప్రవక్త కూర్చోబెట్టాడు.